Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదిగో ఇది నీ పరిస్థితి. జగన్ వద్ద ఎమ్మెల్యేల చిట్ట. పాలనా పరంగా పార్టీ పరంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. 2024 ఎన్నికలలో మళ్లీ గెలిపే లక్ష్యంగా ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. టాలీవుడ్ సహా ఏ వర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని భావించారో వాటిని దగ్గరకు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అధికారులు తీరుతోనే స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి బదిలీలు కూడా వేగంగా చేస్తున్నారు. ఇప్పుడు పార్టీపై పూర్తి ఫోకస్ చేస్తున్నారు. సీఎం జగన్ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోనే వచ్చే ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకనుగుణంగానే రేపటి బడ్జెట్ ఉంటుందని టాక్. ముఖ్యంగా నవరత్నాలకు మరింత ప్రాధాన్యతతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజకీయంగానూ ఈ సమావేశాల్లోనూ ప్రభుత్వం మీద చేస్తున్న పలు అంశాలకు సంబంధించిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా ప్రస్తుతం ఎమ్మెల్యేలపైనే ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే చాలామంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే నివేదిక అధినేతకు అందినట్లు సమాచారం. అందుకే ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా, అలాగే రాజకీయ వ్యూహకర్తలతో ఇలా వేర్వేరుగా నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. అందులో ఎక్కువ మందిపై వ్యతిరేకత కనిపిస్తుండటంతో ముందుగా వారందరినీ కలిసి హెచ్చరికలు చేయాలని అధినేత జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు సుమారు 2 ఏళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలను సిద్ధం చేయడం మంచిదని, ఆఖరు నిమిషం వరకు నాంచితే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని జగన్ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన నేరుగా ఎమ్మెల్యేలను కలుస్తారనే టాక్ ఉంది. చాలా కాలంగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కావాలని భావిస్తున్నారు. కానీ అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 15వ తేదీన అసెంబ్లీ సమావేశం ముగిసిన తరువాత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం ద్వారా వచ్చే ఎన్నికలకు సంబంధించి రూట్ మ్యాప్ డిసైడ్ చేయనున్నారు. అంతేకాదు వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అన్నది వారి ముందే పెట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి తీరు మార్చుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని ఒక వార్నింగ్ ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఇక నుంచి పార్టీకి సంబంధించిన ప్రతి నేత ప్రజల్లోనే ఉండాలని సీఎం ఆదేశించే అవకాశం ఉంది. జూలై 8న వైసీపీ ప్లేనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం పైన ప్లేనరీ వేదికగా సమాధానం చెప్పే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాలలో పాలన ప్రారంభం కానుంది. ఆ సమయంలోనే కొత్త మంత్రులతో కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి 3 ఏళ్ళు అవుతోంది. దీంతో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి కొత్త వారిని మంత్రులుగా అవకాశం ఇచ్చే వీలు కనిపిస్తోంది. అయితే ఈ సమావేశం ద్వారా సీఎం జగన్ దీనిపైన సంకేతాలు ఇస్తారని భావిస్తున్నారు.